హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరో స్పెషల్ రెసిపీని మీ ముందుకు తెస్తున్నాను. అదేంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ. ఇది పర్ఫెక్ట్గా వండితే నాన్ వెజ్ బిర్యానీల కన్నా చాలా బాగుంటుంది. దీనికి స్పెషల్గా కర్రీ కూడా వండన అవసరం లేదు, దీనిలో ఉండే మసాలానే సరిపోతుంది. మరి ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1/2 కిలో రైస్ను 2-3 సార్లు వాష్ చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని పోసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక స్లైసెస్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను, నీరు వదిలి త్వరగా ఫ్రై అవుతాయి. ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టండి. ప్యాన్ ఇంకా ఆయిల్ వేడికి కాసేపటి తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఈ పన్నీర్ బిర్యానీని అడుగుమందం ఉన్న పాత్రలో కుక్ చేసుకోవాలి. బిర్యానీ వండుకునే పాత్రలో దాదాపు 400 గ్రాముల వరకు క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ను తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. 1 స్పూన్ కారంను వేయాలి. 1/2 స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును వేస్తున్నాను. 2 బిర్యానీ ఆకులను, 1 స్పూన్ షాహి జీరాను వేసుకోవాలి. 7-8 లవంగాలను వేసుకోవాలి. 1 స్టార్ అనాస పువ్వును వేస్తున్నాను. 3-4 దాల్చిన చెక్కను వేయాలి. 3 యాలకులు వేసుకోవాలి. 2 మరాఠీ మొగ్గలను వేయాలి. 1 జాపత్రిని వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేతిని 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుని చూపిస్తున్న విధంగా అరచేతులతో పొడి చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. 1 గుప్పెడు కొత్తిమీరను వేయాలి. 1 గుప్పెడు పుదీనాను వేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ క్రిస్పీగా అయ్యాయి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ను పక్కన పెట్టుకొని మిగతావి వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలి. అన్నింటినీ కలిపి 15 మినిట్స్ రెస్ట్ చేయాలి. ఇప్పుడు రైస్ను కుక్ చేసుకుందాం. 1 గిన్నెలో వాటర్ని పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేయాలి. సాల్ట్ను చెక్ చేసుకోండి, సరిపడా ఉప్పు కన్నా కాస్త సాల్టీగా ఉండాలి. 1 స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. 9-10 మిరియాలు వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకును వేయాలి. 1/2 స్పూన్ షాయి జీరాను వేస్తున్నాను. 8-9 లవంగాలను వేసుకోవాలి. 3 దాల్చిన చెక్కను వేయాలి. 1 జాపత్రిని వేసుకోవాలి. 2 యాలకులు వేసుకోవాలి. 2 మరాఠీ మొగ్గలను వేస్తున్నాను. 1 అనాస పువ్వును వేయాలి. 1 పుదీనా, 1 కొత్తిమీరను వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు 1 స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. దీనివల్ల రైస్ వైట్గా కుక్ అవుతుంది. స్ట్రెయిన్ చేసుకున్న రైస్ను వేసుకోవాలి. 85% కుక్ అయ్యాక వాటర్ను డ్రైన్ చేసుకోవాలి. చూసారా, రైస్ గ్రెయిన్ ఇలా పట్టుకుంటే విరుగుతుంది. కుక్ చేసిన రైస్ను పన్నీర్ మిశ్రమంలో స్ప్రెడ్ చేయాలి. కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను రైస్ పై నుండి వేసుకుందాం, లేదంటే ఫుడ్ కలర్ను వాటర్లో కలిపి వేసుకోవచ్చు. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ను స్ప్రెడ్ చేసుకోవాలి. 1 పుదీనాను, 1 కొత్తిమీరను స్ప్రెడ్ చేసుకోవాలి. పైన మూతను పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం లోలో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.